హైదరాబాద్లో అతి తక్కువ ధరకే అరెకరా ఎకరా భూమి స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్ ల్యాండ్. హాయ్ అంజలి. హాయ్ అండి. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఇప్పుడు వెంటనే మనకి ఏదైనా పనిచేస్తే రాదు కదా, ఈ ఫీల్డ్లో ఈ వీళ్ళు బాగుంటారు, వీళ్ళంటే ఇష్టం, వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అవ్వాలని ఉంటుంది కదా, అలా ఏమైనా ఉందా యాంకరింగ్ ఫీల్డ్లో? యాంకరింగ్లో నాకు ఇన్స్పిరేషన్ ఏం లేదండి. యాక్టింగ్లో అంటే నాకు సావిత్రి గారు ఇన్స్పిరేషన్. సావిత్రమ్మ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆమె పూజేస్తా ఆల్మోస్ట్, అంత ఇష్టం. అవునా? బాగా ఇష్టం. ఏ సినిమా ఇష్టం? కుండమ కథ. డైలాగ్ చెప్తారా? అలా యాక్ట్ చేస్తూ చెప్తారా? అమ్మో, నన్ను ఏకి పడేస్తారు జనాలు. వద్దు, నేను ఆవిడతో అసలు తప్పలేదు కదా. అమ్మో వద్దండి, ప్రయత్నం కూడా చెయ్య. ఆమెది ఏమంటారు, ఆవిడ నాకు దేవతతో సమానం. ఆమెది మళ్ళీ నేను చేసి ఇమిటేట్ చేసో ఏదో చేసి నేను అది చెడగొట్టను. అది కళ్ళలో నాకు అలా నిలిచిపోవాలి అంతే ఆవిడది. కొన్ని మేబీ షార్ట్ ఫిల్మ్స్ లోనో సావిత్రి గారి క్యారెక్టర్ వస్తే అలాంటిది చేస్తారా? సావిత్రమ్మ గారి క్యారెక్టరా? కష్టమైన విషయం నిజానికి, ఎందుకంటే నాకు ఆవిడ్ని ఆవిడలో చూడడమే ఇష్టం. మళ్ళీ నేను ఆవిడని రీప్లేస్ అంటే జస్ట్ ఇమాజినేషన్ కూడా నేను నాకు అంత. స్కిట్స్లో ఎప్పుడు ప్రయత్నం చేయలేదా, చెప్పలేదా మీ క్రూకి? నేను ఒక్కసారి చేశానండి, నన్ను సురేష్ గారు అని మా ప్రోగ్రామ్ డైరెక్టర్ ఉన్నారు, ఆయన అప్పుడు చేయించారు. అది ఇది మన మహానటిలో ఉంటుంది కదా, తొలుగు తొలుగు, అది చేయించారు. అదొక్కటే నేను చేసింది. అది నాకు చాలా భయపడుతూ చేసి అవసరమా సార్ మీకు దండం పెడతా సార్, వద్దు సార్ అని. బట్ బాగానే వచ్చింది ఉన్నారు కానీ నేను ఇంకా అది లాస్ట్ ఇంకా వద్దు. మనల్ని నా మొహం చూసుకున్నాక అప్పా సావిత్రమ్మ ఎంత అందంగా ఉంటుంది ఏంటివి అనుకున్నాను. పర్లేదు, మీరు బాగుంటారు కదా స్క్రీన్లో. చెప్తారా మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయి అసలు? నిజం చెప్పనా? ఏంటంటే నువ్వు పందిలాగా అవుతున్నావు, రోజు రోజు కంటారు. అవన్నీ ఏంటి తెలుసా? దీవెనలు అంతే. అలా అలా తీసుకోవాలి మనం. వాట్ కొంచెం ఎక్కువ వెయిట్ గురించి అంతే తప్పితే మీరు సాధించుకునే కదా తింటున్నారు. అదే చెప్తా, అదే డైలాగ్ రావాలి. కానీ చూడగానే కొంచెం హోమ్లీ ఫీలింగ్ అనేది వస్తుంది ఖచ్చితంగా. ఏ ఇష్టం, శారీసా ఇలా ప్యాంట్స్ ఎట్లా ఇష్టమా? అది డిపెండ్స్, బట్ నేను ఇట్లనే ఇష్టపడతాను. అవునా? నాకు ఇట్లానే అంటే ఐఎమ్ లైక్ ఏ టామ్ బాయ్ అనమాట. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికి నేను ఇట్లా ఉండడమే కరెక్ట్ అని చెప్పేసి నేను ఇట్లనే తయారైనా. ప్రొటెక్ట్ మీన్స్? ప్రొటెక్ట్ ఫ్రమ్ సొసైటీ. అంటే మీకు తెలిసిందే, లైక్ ఇప్పుడు ఒకరిమే ఉన్నాం అనుకోండి, మనం ఒక ఆడపిల్లలాగా వెళ్ళి ఒక అబ్బాయి ముందు కూర్చుంటే అబ్బాయి ఎలాంటి వాడో మనం ముందే జడ్జ్ చేయలేము ఒక మగాన్ని. సో ఎవరైనా సరే సొసైటీలో కొంతమందిని వాళ్ళు ఒక వాళ్ళ నుంచి మనం కాపాడుకోవాలంటే, వాళ్ళ చూపుల నుంచి కానీ వాళ్ళ నుంచి మనం కాపాడుకోవాలంటే మనం కూడా ఈక్వల్గా ఉండాలి. అని అంటే నేను నీకు నాకు పెద్ద తేడా లేదు, నువ్వు నన్ను ఏ దృష్టితో చూడబల్లా, నిన్ను చూసినట్టే నన్ను చూడు అనాలి అని అంటే ఈ అవతారమే ఉండాలి, ఇదే బాడీ లాంగ్వేజ్ ఉండాలి నీకు. నీకు అంటే సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలి నీది నీకు. సో కాంప్లిమెంట్స్ వస్తే తీసుకుంటున్నారు, ఎవరైనా సజెస్ట్ చేసి తీసుకుంటారు కదా? డెఫినెట్గా. బయటకు వెళ్ళినప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా ఏమంటారు, గుర్తుపట్టి హాయ్ ఆరోహి అని వచ్చి మాట్లాడతారా? అంటారండి. ఏమనిపిస్తుంది అప్పుడు? ఎక్కువ అంటే ఈ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు, హోమ్ లైక్ హౌస్ వైఫ్స్, వీళ్ళు ఎక్కువ గుర్తుపట్టేస్తారు, వచ్చి మాట్లాడతారు. అంటే మనకి ఇంత ఉందా అనిపిస్తుంది అప్పుడప్పుడు. మళ్ళీ తర్వాత అబ్బా మనకి ఏమాత్రం ఉంది అని అనిపిస్తుంది మళ్ళీ వెంటనే. రెండు అనిపిస్తాయి. ఐ వాజ్ లైక్ రీసెంట్గానే నేను అనుకున్నాను మనకు అంత సీన్ లేదని. నేను చాలాసార్లు అనుకుంటాను సరే ఉంటే ఉన్నది లేకపోతే లేదు అనుకునేదాన్ని. బట్ రీసెంట్గా జస్ట్ 2 డేస్ బ్యాక్ నాకు ఒక బ్యాంక్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. లైక్ నాకు చాలా ఎమర్జెన్సీ టైం, అది ఒక బ్యాంకుకి సంబంధించిన విషయం జరిగిపోవాలి అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో. పాపం వాళ్ళు వెంటనే ఒక పెద్ద ఆయన గుర్తుపట్టేశాడు, అమ్మ మీరు స్మార్ట్ న్యూస్లో వస్తారు కదమ్మా అని. బాబాయ్ నువ్వు ఎట్లా గుర్తుపెట్టు, ఎందుకంటే నేను ఇట్లున్నా షర్ట్ ప్యాంట్ వేసుకొని, ఎట్లా గుర్తుపెట్టిన బాబాయ్ నువ్వు అని అన్నా. అంటే ఏ గుర్తుపెట్టినమ్మా, నీ భాష నువ్వు ఇట్లనే మాట్లాడుతావు కదా, ఫస్ట్ అదే అనుకుంటానా నువ్వా కాదా అని. భాష చూసి గుర్తుపెట్టిన అంటే నువ్వు నన్ను ఈ వేషంలో కూడా గుర్తుపెట్టినావు, చూసినావా నువ్వు దేవుడు అసలు తొండ పెట్టచ్చు నీకని అన్నాను. వెంటనే చూసి నీకేం కావాలి చెప్పు అని అన్నాడు. టెన్షన్ ఎత్తుంది బాబాయ్, 6 గంటల పని అయిపోవాలి నాకు అది అంటే. నువ్వు ఉంటే నేను మాట్లాడొద్దా అని చెప్పేసి అటు వెళ్ళగానే ఇంకో ఆవిడ గుర్తుపట్టేసింది. తర్వాత వెంటనే మేనేజర్ గుర్తుపట్టేశారు. బా నాకు అంత సీన్ ఉన్నదని నాకు 2 రోజుల క్రితమే తెలిసిందండి. నిజంగా ఇంటర్వ్యూ కోసం తెలిసినట్టుంది. అరగంటలో పని అయిపోతే లైక్ అబ్బా ఇన్ని సంవత్సరాల్లో నాకు అంటే ఈ ఫేమ్ ఎక్కడో వాడుకుంటారు అంటారు చూసారా, యూజ్ అయింది నాకు ఫోన్. ఇలా అభిమానం, ఫేమ్ కూడా కాదు ఆ అభిమానం యూజ్ అయింది నాకు. ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి ఖచ్చితంగా. కానీ ఏదన్నా ఒక ఫీల్డ్ లో మనం నిలబడుతున్నాం అంటే వెనక్కి లాగేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలా ఏమన్నా ఫేస్ చేశారా ఇప్పటిదాకా? అంటే ఆబ్వియస్లీ మన కాంపిటీషన్ అవుతారు అనుకుంటేనో, లేదంటే వాళ్ళ ఆపర్చునిటీని మనం ఎక్కడ తనుకపోతామని అనుకుంటేనో, మనకన్నా ఎక్కువ ఎదుగుతుంది అని అనుకున్నప్పుడు డెఫినెట్గా లాగడానికి చూస్తారు.
బట్ మనం అంటే నా వరకు లాగనికి చూసినా కూడా ఏమంటారు ఎనిమీనెస్ పెంచుకోవడమో లేకపోతే వాళ్ళతో అలాంటిది ఏ ఉండదు నాకు. లాగుతారని నాకు ముందు నుంచి తెలిసినప్పుడు చిన్నప్పటి నుంచి నేను లాగడాలు తొక్కేయడాలు చాలా చూసేసి వచ్చిన. సో నేను చాలా నువ్వు ఏం చేసినా నేను స్ట్రాంగ్గానే ఉంటాను, నువ్వు చేసేది చేయి నేను చేసేది చేసుకుంటా అంతే. అంతే, అదే సమాధానమా? అంతే. అంటే ఏ పాయింట్ ఏ నెగిటివ్ నాకు నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేది ఏదైనా కూడా నేను ఎక్కువ తీసుకోను. అది నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది అని నాకు తెలిసినప్పుడు నా నుంచి నేను పాజిటివ్ ఎనర్జీ పంపిస్తాను. అంతే, వాడు దొక్కేస్తున్నాడు అని తెలిసినప్పుడు నేను నాతోటి ఇంకా ప్రేమగా ఉంటాను. ఫేస్ చేశారా అలాంటిది సిచ్యువేషన్? అంటే ఒకనొక టైంలో పూర్తిగా కాదు కానీ ఒకనొక టైంలో ఫేస్ చేసినప్పుడు ఈ అమ్మాయి ఇంకొంచెం బాగా రాస్తుంది బాగా చేస్తుంది అని ఒక ఛానల్ వర్క్ చేస్తున్నప్పుడు అయినప్పుడు నాకు చాలా కోపం వచ్చి మైక్ ఇసిరేసిన సందర్భాలు ఉన్నాయి. యాక్చువల్గా అది నేను చేసిన పెద్ద తప్పు అనుకోండి, నాకు అసలు దాని తర్వాత రిగ్రెట్ అయినా అప్పటి నుంచి నేను ఎవరు దొక్కేసినా ఏమన్నా మనం అలాంటి పనులు చేయకూడదు, మనం ఇంకెప్పుడు ఎంత అగ్రెసివ్ ఫీల్ అయినా కూడా అలాంటివి చేయకూడదని. యాంగర్ మేనేజ్మెంట్ ఎక్కువ నాకు, కానీ అది ఎప్పుడో ఒకసారి వస్తుంది ఆ కోపం తరస్థాయికి వెళ్తుంది. తక్కువ తక్కువ అంటారా? యాంగర్ మేనేజ్మెంట్ తక్కువ, మేనేజ్ చేసుకోలేరు మీరు కదా, దాన్ని మేనేజ్ చేసుకోవాలి. యాంగర్ మేనేజ్మెంట్ ఎక్కువే నాకు, చిన్న చిన్న అంటే కోపం వస్తుంది. కంట్రోల్ చేసుకుంటారా? హెవీ చాలా కంట్రోల్ చేస్తాను, కానీ ఆ యాంగర్ మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ ఒక కోపం వస్తే కంట్రోల్ చేసుకోగల కెపాసిటీ హ్యూమన్కి ఉండాలి. దట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ టెంపర్ కదా. షార్ట్ టెంపర్ అంటే వెంట వెంటనే రావడం కదా, చాలా కూడా రావడానికి చిన్న చిన్న విషయాలకి కష్టం లేండి. నేను ఊరికే సర్కాస్టిక్ వేలో వదిలేస్తాను, తప్పితే దులిపేసుకుంటా ఇట్లా వాడు ఏమన్నా కూడా ఏ ఉఫ్ అనుకుంటాను వదిలేస్తాను. నేను కొట్టారా ఎప్పుడైనా ఎవరినైనా? కొట్టినా. ఎవరిని? నేను నలుగురిని కొట్టినా అండి. అంత పెద్ద పని ఏం చేశారు వాళ్ళు? యాజ్ సింపుల్ యాజ్ ఎడ్, నాకు అలాంటివి నేను తట్టుకోలేను. కొన్ని కొన్ని ఏదో నార్మల్ రోడ్డు మీద ఇద్దరు అబ్బాయిలు ఫాలో అవుతున్నారు, బట్ నేను నడుస్తున్నాను, బండి మీద వెళ్తున్నారు, నడుస్తున్నాను, ఆపుతాను, నేను ఆగితే ఆపుతాడు, మళ్ళీ వెళ్తున్నాడు జస్ట్ డే టైంలోనే. నాకు ఇంక అయిపోయింది, భరించిన 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 నేను వెనకాల చూసి ఏమన్నా కావాలా అన్నా అని కూడా అడిగిన. ఏం చెప్పడే ఈయన అవుతాడు పోతాడు. నాకు ఇంకా షార్ట్ టెంపర్ ఎక్కువైపోయి ఒక తన్నది అనేసాను బండిని. హైదరాబాదేనా? లేదు, వరంగల్లో. ఇది డిగ్రీ చదువుతున్నప్పుడు బాగా గట్టిగా తన్నది అయితే కింద పడింది బండి, వాడి కాళ్ళ మీద పడింది. నేను ఇప్పటికి కూడా గిల్ట్ ఫీల్ అవుతలేను, కానీ కాలు ఇరిగిపోవాల్సింది ఎదవక అనుకున్నాను. తర్వాత ఏం ప్రాబ్లం కాలేదు కదా? అంటే వాళ్ళు వెళ్ళి ఏదో కంప్లైంట్ చేసుకోవడము అది నడిచింది. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇదే మాట చెప్పారు, సార్ వాడు కాలు ఇరిగిపోవాల్సిందే సార్, ఏదో సర్లే ఇంకా ఇంట్లో పేరెంట్స్ అది ఇది ఫీల్ అవుతారని చెప్పేసి మొక్కుకోవట్లేదు, లేదంటే ఇరగొట్టేసేదాన్ని అని చెప్పారు. తర్వాత అమ్మ అలా చేద్దాం, ఆ కేసు అయిపోతే పెద్ద ప్రాబ్లం పోలీస్తో అన్నారా? ఇలా ఏమనాలి అసలు మిమ్మల్ని? మామూలు వాళ్ళు కూడా పాపం రే బుద్ధిలేదు అతను చెప్పేసి వాళ్ళకి చెప్పేసి పంపించేశారు. తర్వాత ఏం జరుగుతుందని భయం లేదైతే మీకు? నొప్పు. నాకు అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది నా లైఫ్లో అన్న దాని మీద, ఏదైనా సరే నా జీవితంలో నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అనే దాని మీద నేను ఎప్పుడు భయపడను, నేను అన్నింటికీ రెడీగా ఉంటాను. నిజమే, ఆరోహి చాలా చూసారు కాబట్టి లైఫ్లో, అందుకే అంత స్ట్రాంగ్ అవ్వడానికి రీజన్ అది.